హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు నెట్ బ్లౌజ్ అంటే 3 లేయర్స్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలనేది, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చూపిస్తున్నాను. మీకు స్టిచ్చింగ్ కూడా ఉంది కాబట్టి మీరు చాలామంది అడుగుతున్నారు కదండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకటే బ్లౌజ్లో కావాలని. మీకు ఒకవేళ మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి. మెజర్మెంట్ అనేది ఓల్డ్ బ్లౌజ్తోనే కట్ చేస్తున్నాను. మనకి ఏ సైజ్ అయినా సరే ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది, చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. లైనింగ్కి ఎప్పుడు కూడా మనం తడి పారబెట్టిన క్లాత్ తీసుకోవాలి, కాటన్ లైనింగ్. నేను హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను, అంటే 3/4 కూడా కావచ్చు. మనకి బ్లౌజ్ పొడవు అనేది పెంచుకున్నట్లయితే మీకు హాఫ్ అనేది కట్ చేసుకోగలిగితే హాఫ్ కట్ చేసుకోండి. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి మనం. కచ్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి కింద నడుం భాగానికి. ఫస్ట్ లూజ్ తీసుకోవాలి మనం. కచ్చు కోసం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు లోపల కచ్చుతో తీసుకోవచ్చు లేదా పైనుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు లూజ్ అనేది బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే డీప్ పొడవు ఎంత అవుతుందో డీప్ పొడవుకి ఒక మార్కింగ్. ఎక్స్ట్రా కచ్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మన బ్లౌజ్ అనేది డీప్ దగ్గర షోల్డర్ మిడిల్ నుంచి కిందకి ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. కచ్చు కోసం ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నడుం దగ్గర నుంచి చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకొని మనం ఈ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు షోల దగ్గర నుంచి బ్లౌజ్ లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. అలాగే లూజ్ అనేది కూడా చూసుకోండి చంక భాగం దగ్గర నుంచి కూడా. ఇప్పుడు ముందు ఈ విధంగా బాక్స్లో మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు షోల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది ఈ విధంగా బ్లౌజ్తో మనం మార్కింగ్ చేసుకోవడం అనేది. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని స్టిఫ్గా పైకి షోల దగ్గర జారిపోకుండా ఈ విధంగా స్టిఫ్గా పట్టుకోవాలి. మనకి లూజ్కి ఒక మార్కింగ్, కచ్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే షోల దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. షోల దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోండి, ఈ విధంగా అడ్డుగా కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి 1.5 ఇంచ్ తీసుకొని పైన స్ట్రైట్ తీసుకొని ఈ కార్నర్లో రౌండ్ చేసుకోవాలి. మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్తోనే. మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్కి సరిపోతుంది. మీకు సరిపోదు, ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నట్లయితే ఖర్చు కోసం ఎక్స్ట్రా పెంచుకొని కట్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే మీరు ఎక్స్ట్రా పెంచుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కింద మనం బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మనం బ్లౌజ్తో అయినా తీసుకోవచ్చు. మన రౌండ్ నెక్ అనేది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు రౌండ్ మార్కింగ్ చేసుకొని క్రాస్ కటింగ్ అనేది, లేదా మనం డిజైన్ కట్ చేసుకోవాలనుకున్నట్లయితే కట్ చేసుకోవచ్చు. నేను లాస్ట్లో మీకు డిజైన్ అనేది కూడా చూపిస్తాను. మీకు ఇప్పుడు చుట్టూరు కూడా ఇదే విధంగా స్టిచ్ కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి, ఎటు జరపకుండా క్లాత్ మనం చుట్టూరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ని మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి, లేదా హెమ్మింగ్ వర్క్ లేకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనకి కచ్చు పైనుంచి మార్కింగ్ తీసుకోవాలి డాట్ పొడవు అనేది. ఇప్పుడు 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీతో షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాక్కుండా చూసుకొని పొడవు అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పొడవు సరిపోయింది కాబట్టి చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. క్రాస్గా వేసుకొని మనకి ఎక్కడైతే సరిపోతుందో ఈ విధంగా చూసుకోండి. మనకి ఇక్కడ సరిపోదు కాబట్టి మనం ఈ విధంగా క్రాస్గా మనం మెడ బ్యాక్ పార్ట్ మెడభాగం దగ్గర కాకుండా చంక భాగానికి ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం క్రాస్ చేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడ్ కొంచెం తక్కువైనా సరిపోతుంది, ఎందుకంటే లోతు తీస్తాం కాబట్టి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ చుట్టూరు ఫ్రంట్ పార్ట్ కోసం. అలాగే ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడభాగం అనేది పైకే ఉంటుంది, పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కోసం ఒకసారి పట్టీని ఉపయోగించుకొని మెడభాగానికి మార్కింగ్ చేసుకోవాలి. చాలామంది ఫ్రంట్ పార్ట్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఒకసారి చూసుకోండి, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోండి, లేదా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అయినా సరే. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది చూసుకోండి, మెడభాగం సాగకుండా కరెక్ట్గా వచ్చే విధంగా మెజర్మెంట్ చూసుకోవాలి. పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోత్ తీసుకుంటూ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మనకు కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే ఖర్చు కోసం పైకి తీసుకోవాలి. మనకి ఇప్పుడు కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అనేది కిందకి మార్కింగ్ చేస్తున్నాను. మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి లోతు కోసం. ఇప్పుడు కింద మార్కింగ్ నుంచి పైకి ఈ విధంగా కలుపుకోవాలి. లావుగా ఉండాలి, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. అదేవిధంగా నడుం భాగానికి కొంచెం లోతు అనేది తీసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఫోర్ డాట్స్ వేసేవాళ్ళప్పుడు కూడా కింద నుంచి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. త్రీ డాట్స్ వేసేవాళ్ళు పైనుంచి లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. నేను ఫోర్ డాట్స్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. మీరు లాగు ఉండే వాళ్ళైతే త్రీ డాట్స్ వేసుకోండి. కొంచెం బాగా సన్నగా ఉండే వాళ్ళైతే మీరు ఫోర్ డాట్స్ వేసుకోవచ్చు. చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, సారీస్ కానీ, లేదా 1 గ్రామ్ గోల్డ్ కానీ, లేదా టైలరింగ్ సంబంధించిన మెటీరియల్ ప్రతిదీ కూడా మీకు ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి చుట్టూరు కూడా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీసుకోవాలి. మనకి చంకబాగులు ముడతలు రాకుండా ఉండాలంటే లోతు అనేది తీసుకోవాలి. మనకు లోతు తీసుకోవాలి, మనకి చంకబాగులు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సల పట్టీని ఉపయోగించుకొని డాట్ పొడవు ఎంత అవుతుందో ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదులుకోండి, పావు ఇంచ్ ఎక్స్ట్రా కానీ. మనం ఖర్చు పెట్టే దాన్ని బట్టి పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. ఓపెన్ సైడ్ కూడా పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. డాట్కి డాట్కి మధ్య ఒక 1.5 ఇంచ్ అనేది గ్యాప్ వదులుకోవాలి. ఇప్పుడు మూడింటికి మధ్యలో నుంచి ఫోర్త్ డాట్ వేసుకోవాలి. డాట్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. ఇది ఫోర్ టక్స్ బ్లౌజ్ కాబట్టి ఫోర్ డాట్స్ వేస్తున్నాను. మీరు త్రీ డాట్స్ అయితే త్రీ డాట్సే వేసుకోండి, లేదా బ్లౌజ్ టైట్ అయిపోతుంది ఫోర్ డాట్స్ వేసినట్లయితే. ఇప్పుడు షేప్ బట్టి తీసుకోవాలి.
అది కూడా ఉక్సిల్ పట్టిని ఉపయోగించుకోండి, తాళ్ళపట్టితో తీసుకోకండి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, నడుం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. కచ్చు కోసం కింద ఓపెన్ సైడ్ కూడా పాయింట్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి, లైనింగ్ తీసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోవాలి. మనకి స్టిఫ్గా ఉంటుంది, అలాగే క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కటింగ్ తీసుకోవాలి. క్రాస్గా ముక్కల్ని మెడభాగానికి, ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగే కాబట్టి. లేదా మనం హెమ్మింగ్ వర్క్ చేయకుండా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ స్టిచ్చింగ్ అనేది. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫుల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీకు మధ్యలో అర్థం కాదు, ఎందుకంటే ఇక చాలామంది అడుగుతున్నారు కదండి, నెట్ బ్లౌజెస్ అడుగుతున్నారు, హాఫ్ నెట్ బ్లౌజ్ కావాలని. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు హ్యాండ్స్కి డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోండి, అంటే 4 ఫోల్డింగ్స్లో. నేను ఇది హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటున్నాను, అందుకే నేను హాఫ్ వేస్తున్నాను. మీకు ఒకవేళ 3/4 కావాలంటే కొంచెం కింద అనేది ఎక్స్ట్రా పెంచుకుంటే సరిపోతుంది. మీకు పొడవు అనేది ఎంతైతే అవసరం అవుతుందో, కింద నేను లైనింగ్ వేస్తున్నాను అనేది 1/2 ఇంచ్ అనేది మార్చేస్తున్నాను. ఎందుకంటే మనం ఒరిజినల్ క్లాత్ అనేది వెనక్కి తిప్పేసుకోవచ్చు, అంటే హెమ్మింగ్ వర్క్ చేయకుండా చాలా ఈజీగా కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనం లేస్లు అవి వేస్తాం కాబట్టి. చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. షోల దగ్గర 1 ఇంచ్ ఏదో 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మనకి ఖర్చు కోసం ఉండాలి, లేనట్లయితే తప్పకుండా జాయింట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా అనేది సరిపోతుంది. మీరు కటింగ్లోనే ప్రతిదీ కూడా మీకు సరిపోతుందో లేదో చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. మనకి లూజ్ అనేది ఎక్కువైనా ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాను. షోల మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. మనం హెమ్మింగ్ వర్క్ చేయకుండా సింపుల్గా వేసుకోవచ్చు. నేను నార్మల్గా లోత్ అనేది తీసేస్తున్నాను రాంగ్ సైడ్ మార్కింగ్ చేసి. ఇప్పుడు సన్నగా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోత్ అనేది ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఇప్పుడు మనం శాటిన్ క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్ అనేది లోపల ఉంటుంది, తర్వాత మనకి శాటిన్ వస్తుంది, పైన నెట్ బ్లౌజ్ మనకి. ఈ విధంగా 3 లేయర్స్తో మనం కట్ చేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. నేనైతే 1 మీటర్ తీసుకున్నాను. ఇప్పుడు ముందు బ్యాక్ పార్ట్ తీసుకోండి, తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ప్రతిదీ కూడా మనం వేసుకొని సెట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. మీకు అసలు రాదనుకున్న వాళ్ళు అయితే పేపర్ పైన కట్ చేసుకొని వేసుకోండి, మనకి చాలా ఈజీగా ఉంటుంది క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి ముందు పేపర్ పైన నేర్చుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకోవాలి. మనకి జరిగిపోయే క్లాత్ అయినట్లయితే మీరు క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకోండి ఫస్ట్ మీరు, అప్పుడు మనకి స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కన్ఫ్యూజ్ లేకుండా. మీకు ఒకవేళ జారిపోతుంది అనుకున్నట్లయితే కట్ చేసేటప్పుడు మీరు పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళు. ఇప్పుడు మనకి షేప్ పట్టి సరిపోయే విధంగా చూసుకోండి ఫ్రంట్ పార్ట్ పైన. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి జరిగిపోకుండా. చుట్టూరు కూడా కొంచెం ఎక్స్ట్రా వదులుకోండి, ఎందుకంటే మనకి జరిగిపోతుంటుంది స్టిచ్ చేసేటప్పుడు. అలాంటప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా వస్తుంది ఉన్నట్లయితే. మనం స్టిచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు.
ఇది ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా సెపరేట్గా పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ లైనింగ్ నెట్ కూడా కట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి షేప్ పట్టిని, ఎందుకంటే మనకి క్లాత్ అనేది చిన్నగా వచ్చింది షేప్ అనేది. ఇప్పుడు మన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి. మనకి అసలు ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి, మనకి ఎక్కువ తక్కువ రాకుండా హ్యాండ్స్కి. ఇప్పుడు సింగిల్ లేయర్స్ మీద వేస్తున్నాను డబుల్, ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ క్లోత్ తీసుకున్నాం కాబట్టి. ఇవన్నీ చూసుకొని మీరు వేసుకోండి. మనం ఎక్స్ట్రా కట్ చేస్తాం కాబట్టి లోత్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెట్టుకొని మనం కట్ చేసుకోవచ్చు. మనకి మార్కింగ్ అనేది హ్యాండ్స్ కింద లోత్ అనేది ఉంది కాబట్టి మనకి ఎట్ సైడ్ అయినా వేసుకొని చూసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ మాత్రం తీసుకోండి. అదేవిధంగా లోత్ అనేది రెండు టూ రైట్ సైడ్స్ లోపలికి వేసుకొని ఇప్పుడు లోత్ అనేది తీసుకోవచ్చు. మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు లోత్ వైపు కొంచెం కట్ చేసుకోండి, అది మన ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది. నేను ప్రతిదీ టిప్స్ అనేవి ప్రతిదీ చూపిస్తున్నాను, నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు నెట్ క్లాత్ వేసుకోవాలి, అది కూడా డబుల్ ఫోల్డింగ్ తీసుకొని. మీరు ఒకవేళ నెక్ డిజైన్ చూడలేనట్లయితే వీడియోస్లో ఉంది, నేను నెక్ డిజైన్ సపరేట్గా పెట్టాను వీడియో అనేది, మీరు ఒకసారి అది కూడా విజిట్ చేయండి. చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. నెట్ కూడా సేమ్ అదేవిధంగా చూసుకొని ఫోల్డింగ్స్ లేకుండా కట్ చేసుకోండి. మీకు ఈ త్రీ లేయర్స్ జరిగిపోతుంది అనుకున్నట్లయితే తప్పకుండా పిన్స్ పెట్టుకోండి, పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి. మనకి రైట్ రాంగ్ తెలియదు అనుకునే వాళ్ళు కంపల్సరీ అవి చూసుకోండి, ప్రతి టిప్స్ కూడా పాటించండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు, మనకి దేనికైనా దానికి సెపరేట్ చేసుకున్నాం కాబట్టి. మనం కటింగ్ ఎంత జాగ్రత్త చేస్తాం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా మనం స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి త్రీ లేయర్స్ కాబట్టి. మన ఫ్రంట్ పార్ట్కి నెక్ అనేది చేతికుట్లు వేసుకోకుండా నేను స్టిచ్ చేస్తున్నాను, హెమ్మింగ్ వర్క్ లేకుండా. చాలామంది అడుగుతున్నారు కదండి హెమ్మింగ్ వర్క్ చేయాలని లైనింగ్ బ్లౌజ్కి, హెమ్మింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్గా మెయిన్ క్లాత్ వెనకైనా తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేస్తున్నాను. ఇప్పుడు మన త్రీ లేయర్స్ కాబట్టి షేప్ పట్టి కూడా త్రీ లేయర్స్ వేసుకోవచ్చు. మనం లేస్ వేస్తాం కాబట్టి వెనక తిప్పేసుకోవచ్చు, మన చేతికుట్లు అనేవి వేసుకోని అవసరం లేదు. ఇప్పుడు నెట్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి. డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి, మెయిన్ మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని ఈ విధంగా సింగిల్ లేయర్ మీద వేసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా ముందు మెయిన్ మనకి చూసుకోవాలి, మనకి ఎంతైతే సరిపోతుందో అంత లూజ్ అనేది చూసుకొని ఎక్స్ట్రా వదిలేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి లోత్ అనేది మనకి తెలుస్తుంది, మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసాము కాబట్టి.
ఇప్పుడు ప్రతి పార్ట్ కూడా సపరేట్ సపరేట్ చేసుకోండి. మీకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి కన్ఫ్యూజ్ ఉండదు మెయిన్ మనకి. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ప్రతి పార్ట్ కూడా సపరేట్ సపరేట్గా మీరు దగ్గర పెట్టుకోండి. ఒక్కొక్కటి కూడా మనకి ఒక్కొక్కటి కూడా ఎలా జాయిన్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ముందుగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ముందు లైనింగ్ వేసాను, తర్వాత శాటిన్ వేసాను. ఇప్పుడు పైన నెట్ వేసి ముందు చుట్టూరు కూడా స్టిచ్ చేస్తున్నాను. నేను పైపింగ్ వేస్తున్నాను, దానికోసం నేను మీకు చూపిస్తున్నాను. మనం వెనక్కి తిప్పేసుకోవచ్చు, మనం చేతికొట్లు వేసుకోకుండా కూడా. మీరు అలా వేసుకున్నట్లయితే పైన మనం కాటన్ లైనింగ్ తీసుకొని పైన నెట్ పైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ వేసిన వీడియో కూడా ఉంది, మీరు ఇవన్నీ కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి. ఇప్పుడు నేను వెనక్కి తిప్పేస్తున్నాను, అనేది లైనింగ్ వేసాను కాబట్టి పైనుంచి. ఇప్పుడు చుట్టూరు కొంచెం కట్ చేసుకొని వెనక్కి తిప్పేస్తున్నాను. ఒక పార్ట్ అనేది నెక్ పైపింగ్ వేసాను, ఇంకొక పార్ట్ మామూలుగా వెనక్కి తిప్పేస్తున్నాను నెట్ వేసి. ఇప్పుడు మన దీని చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి వెనక్కి తిప్పేసుకొని. మనకి ఒరిజినల్ మనకి మెజర్మెంట్ అనేది లైనింగ్ కాబట్టి లైనింగ్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా వెనక్కి తిప్పుకొని 3 లేయర్స్ మీద కట్టి స్టిచ్ చేస్తున్నాను. మనకి బ్లౌజ్కి స్టోన్స్ లాంటివి ఉన్నట్లయితే తీసేసుకోండి, ఎందుకంటే సూది అనేది విరిగిపోతుంటుంది. చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి 3 లేయర్స్ మనకి స్టిచ్చింగ్ పడుతుందో లేదో చూసుకోండి, ఎందుకంటే ఫోల్డింగ్స్ అవి వచ్చేస్తుంటాయి. పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు పిన్స్ తీసుకొని చుట్టూరు కూడా కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మీరందరూ అలాగే సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు డాట్స్ వేస్తున్నాను. ఇప్పుడు మనకి డాట్స్ స్టిచ్చింగ్కి అడ్డు వచ్చే పూసలు మాత్రం తీసేసుకోండి స్టోన్స్ని. ఇప్పుడు మిడిల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఈ నెట్ బ్లౌజ్కి వచ్చి మనకి అవి స్టోన్స్ అవి ఉన్నాయి, రెడ్ వైట్ స్టోన్స్, అవి లేకుండా చూసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి, లేదా కుట్లు అనేవి ఊడిపోతుంటాయి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండింటికి మధ్యలోంచి 3వ డాట్ వేసుకోవాలి. మీకు షేప్ అనేది పెర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. మనకి 4 డాట్స్ వేస్తాం కాబట్టి చాలా పెర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3టికి మధ్యలోంచి 4th డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. చూసారు కదండి షేప్ అనేది చాలా పెర్ఫెక్ట్గా వచ్చింది, మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం శాటిన్ తీసుకోవాలి, నెక్స్ట్ మనం నెట్ తీసుకొని ఇప్పుడు లైనింగ్ తీసుకోవాలి. మనం వెనక్కి తిప్పుతాం కాబట్టి లైనింగ్ పైన వేసుకోవాలి. మనకి శాటిన్ అనేది జారిపోతుంటుంది క్లాత్ అనేది, మిషన్ పైన చూసుకొని స్టిచ్ చేసుకోండి, లేదా ముందు మీరు పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు లైనింగ్ని వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇవి స్టోన్స్ అడ్డొచ్చేవి తీసేస్తున్నాను. ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి షేప్ పట్టిని.
ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ అవి కట్ చేసుకొని మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు టూ పార్ట్స్ కూడా సెపరేట్గా ఈ విధంగా చూసుకోండి. మనకి ఓపెన్ ముక్ వేయకముందే చూసుకోవాలి, మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి. ఎక్కువ వస్తే ఏం చేయాలనేది చూపిస్తాను మీకు. ఈ విధంగా షేప్ జాయిన్ చేసినప్పుడు టూ లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ వేయకముందు చూసుకోండి, మనకు కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఎక్కువైనట్లయితే మిడిల్ డాట్లో కొంచెం టైట్ చేసుకోండి, సరిపోతుంది. మనం ఫ్రంట్ పార్ట్కి ఇది లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఒకసలు పట్టి కాబట్టి కింద నుంచే స్టార్ట్ చేసుకోవాలి. నేను నెట్ ఒకటి లైనింగ్ క్లాత్ ఒకటి వేస్తున్నాను, లోపల ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి. అదే తాళ్ళు పట్టికి అయితే సర్టిన్స్ కూడా వేసుకోవచ్చు, స్టిఫ్గా ఉంటుంది కాబట్టి. మిడిల్ డాట్లో కొంచెం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన కూడా ఎక్స్ట్రా అంతా కూడా కొంచెం ఫోల్డింగ్ చేసుకోండి పైకి ఈ విధంగా. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. ముందు మిడిల్ వరకు ఫోల్డింగ్ చేసుకొని లోపలికి, ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా ఒక చిన్న కుట్టు వేసుకోండి ఒకసారి దగ్గర పైన. ఇప్పుడు మనకి తాళ్ళు పట్టి వైపు అయితే నెక్ పైపింగ్ వేసి ఒక లేస్ వేసాను. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. లేస్ చూసారు కదండి, బ్యాక్ పార్ట్ లోపల శాటిన్కి లోపల కూడా లేస్ వేసాను. మీకు హాఫ్ నెట్ బ్లౌజ్ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ నెట్ డిజైన్ అనేది లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి విజిట్ చేయండి చూడలేని వాళ్ళు ఉంటే. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా షోల్డర్స్ ఉంటే కట్ చేసుకోండి క్లాత్ అనేది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి చూసుకోవాలి కటింగ్ దగ్గర నుంచి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడి నుంచే స్టిచ్ చేసుకోండి. హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు రెండు ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్కి కూడా హెమ్మింగ్ వర్క్ లేకుండా పెట్టాను హ్యాండ్స్ అనేది. మీరు ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, లేస్ వేసి నెట్ అనేది వేసాను బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా. మీకు ఎక్కడైనా పార్ట్స్ అర్థం అవ్వలేదనుకున్నట్లయితే నేను ప్రతి పార్ట్ కూడా సెపరేట్ సెపరేట్ వీడియోస్ చేస్తున్నాను మీకు. బ్లౌజెస్ ఒకటే కాకుండా 3/4 హ్యాండ్స్ బ్లౌజ్ కానీ, బోట్ నెక్ బ్లౌజెస్ కానీ ప్రతి వీడియోస్ కూడా ఉన్నాయి. కిడ్స్ వేర్ కానీ డ్రెస్సెస్ కానీ, డ్రెస్ చాలామంది అడుగుతున్నారు కదండి. ఇది మన హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు టూ లైన్స్ వేసుకోండి. రీసెంట్గా చేసిన డ్రెస్ ఉంది, వీడియో ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ అందుతుంది ప్రతిదీ కూడా. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి షోల్డర్ మిడిల్ పాయింట్కి రావాలి కటింగ్ అనేది, అప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా టూ లైన్స్ వేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు. మీరు మధ్యలో స్కిప్ చేస్తే తెలియదు కాబట్టి మీకు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు కూడా, ఎందుకంటే చాలామంది సైడ్ జాయింట్స్ గురించి వీడియో చేయమని అడుగుతున్నారు కదండి. సైడ్ జాయింట్స్ ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మిడిల్ ఫోల్డ్ చేసుకోండి హ్యాండ్స్ని, కింద నడుం దగ్గర కూడా ఈక్వల్గా పట్టుకోండి. మీకు ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నట్టయితే బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తే మీకు చంక భాగం దగ్గర టైట్ చేసుకోండి, ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ వస్తే మీకు డాట్స్ దగ్గర కానీ టైట్ చేసుకోవచ్చు, ఫోర్త్ డాట్లా కూడా. మనకి హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో అంతవరకు వేసుకోండి.
ఒక మార్కింగ్ అనేది చేసుకోండి చివరి వరకు కూడా, అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చంక భాగం కూడా లూజ్ అనేది చూసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి లూజ్ చూసుకోవాలి కింద షేప్ దగ్గర, లేదా తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా కింద వరకు కూడా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, కుట్లు ఊడిపోతుంటాయి మనకి కింద నడుం దగ్గర. ఈ విధంగా పాదం వెడల్పులో మనం త్రీ లైన్స్ వేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా మనకి సైడ్ జాయింట్స్ అనేది కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా మనకి సైడ్ జాయింట్స్ అనేది ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు నార్మల్ మిషన్తోనే. నేను సైడ్ ఎడ్జెస్ అనేవి కట్ చేయడం లేదు, ఎందుకంటే మనం సైడ్ ఎడ్జెస్ అనేవి ఊడిపోతుంటాయి కాబట్టి, త్రీ లేయర్స్ కాబట్టి నేను కట్ చేయడం లేదు. మనం ఓవర్లాక్ చేసుకోవచ్చు ఈ సైడ్ జాయింట్స్ అనేది. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలనేది. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. లూజ్ దాంతో చూసుకోండి, ఒక హ్యాండ్తో స్టిచ్ అయిపోయింది కాబట్టి, లేదా ఓల్డ్ బ్లౌజ్ అయినా చూసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా మనం ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి ఫోల్డింగ్స్ లేకుండా పెట్టుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా సర్దుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం త్రీ లైన్స్ వేసుకోవాలి. పాదం వెడల్పులో వేసుకోండి. మనకి ఇక్కడ అడ్డొచ్చే పూసలు అవి తీసుకోవాలి స్టిచ్చింగ్ చేసే ముందే. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా త్రీ లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం మిడిల్లో కట్ చేసుకున్నట్లయితే మనకి సాగకుండా ఉంటుంది బ్లౌజ్ అనేది, ఎందుకంటే బ్లౌజ్ అటు ఇటు వెళ్ళిపోయి మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది సైడ్ జాయింట్ చేసేటప్పుడు. కాబట్టి షోల్డర్స్ రెండు జాయింట్గానే ఉంచుకోండి. లాస్ట్లో ఇలాంటి టిప్స్ అనేవి పాటించండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ బ్లౌజ్ నచ్చిందని అనుకుంటున్నాను. హాఫ్ నెట్ బ్లౌజ్, మీకు బ్యాక్ నెక్ అంతా కూడా కనిపిస్తుంది నెట్లో నుంచి మనకి హాఫ్ వరకు మన బ్లౌజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి బ్లౌజెస్ని. మనమే కాకుండా బయట వాళ్ళకి కూడా చాలా సింపుల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, ఓన్గా షాప్స్ కూడా పెట్టుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.